ప్రపంచంలోనే అతిపెద్ద నది క్రూయిజ్ ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 13న అజెండా ఊపి ప్రారంభించనున్నారు. కాశీపట్టణం గంగా నదులతో అనిర్వచనీయ బంధాన్ని ఏర్పరచుకున్న ప్రధాని ఇప్పుడు గంగా విలాస్ క్రూయిజ్ ను అందుబాటులోకి తెచ్చి కాశీకి మరో బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ గంగా విలాస్ భారత బంగ్లాదేశ్లలో మొత్తం 27 నదుల మీద ప్రయాణం చేసి పర్యాటకానికి కొత్త సొబగులు అద్దనుంది. గంగా విలాస్ వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమామి గంగే కార్యక్రమంలో భాగంగా గంగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ ఇప్పుడు గంగా విలాస్ క్రూయిజ్ ను అందుబాటులోకి తేనున్నారు. జనవరి 13న వర్చువల్ గా జెండా ఊపి ఈ క్రూయిజ్ ను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద నదీ నౌక కావటం విశేషం. వారణాసి నుంచి ఈ విలాసవంతమైన నౌక కోల్కతా గుండా బంగ్లాదేశ్ కు చేరుతుంది. అక్కడి నుంచి తిరిగి గువాహటి గుండా భారత భూభాగంలోని దిబ్రూఘర్ కు చేరుకుంటుంది. 4000 కిలోమీటర్లను 50 రోజుల్లో ఇది చుట్టేస్తుంది. గంగా బ్రహ్మపుత్ర తో పాటు మొత్తం 27 నదుల మీద ప్రయాణించి ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో పాటు జాతీయ పార్కులు అభయారణ్యాల గుండా వెళుతుంది. కాశీలోని రవిదాస్ ఘాట్ లో ప్రారంభమయ్యే ఈ క్రూయిజ్ మొత్తం 50 రోజుల్లో 50కి పైగా పర్యాటక ప్రదేశాల్లో ఆగుతుంది. సుందర్బన్ అడవులు, కజిరంగా నేషనల్ పార్కులతో పాటు అనేకానేక పర్యాటక ప్రదేశాలను ఈ విహారంలో తిలకించవచ్చు. ఇందులో కాలక్షేపం కోసం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సంగీతం, జిమ్, స్పా వంటి ఎన్నో సదుపాయాలుంటాయి. ఈ క్రూయిజ్ సేవలు అందుబాటులోకి వస్తే వారణాసి పర్యాటకం మరింత ఊపందుకోనుందని అధికారులు వివరించారు. కాశీతో పాటు అనేక చోట్ల ప్రజలకు జీవనోపాధి లభిస్తుందని వివరించారు. గంగా విలాస్ జనవరి 13న మోదీ చేతుల మీదుగా ప్రారంభమై తొలి నదీ విహారం చేయనున్న నేపథ్యంలో వారణాసి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సాంస్కృతిక పర్యాటక శాఖ, అంతర్గత జల రవాణా అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.